జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టి పూర్తిగా రాజకీయాలపై ఉంది. ప్రస్తుతం ఎక్కువగా జనం మధ్య తిరుగుతున్నారు. మీకోసమే సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చా అని అభిమానుల్ని ఉత్సాహపరుస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దృష్టి మళ్లీ సినిమాలపై పడిందని సమాచారం. ఆయన త్వరలో ఓ సినిమా చేయబోతున్నారని, ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తుంది. నిర్మాత రామ్ తల్లూరి పవన్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారట. బాబీ డాలీలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ కి బాబీని దర్శకుడు, గోపాల గోపాల కాటమరాయుడు చిత్రాల్ని డాలీ రూపొందించారు. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి మరోసారి అవకాశం దక్కనుంది. ఇందులో పవన్ కాకుండా మరో మెగా కథానాయకుడు కూడా కనిపిస్తారని తెలుస్తుంది. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లో ఒకరు పవన్ తో పాటు తెరపై కనిపించే అవకాశాలున్నాయట. పవన్ పాత్ర ద్వితీయార్థంలో వస్తుందని, కథకు ఆయన పాత్రే కీలకమని సమాచారం. ఈ కథలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తారట. 2019 ఎన్నికలలో పోటీ చేస్తున్న పవన్ కి ఊతమివ్వాలన్న సంకల్పంతోనే ఈ కథ తయారు చేశారని చెబుతున్నారు.